వ్యూవర్స్, లాస్ట్ లెసన్లో మనం దీన్ని ఏమంటాం, ఏ టూల్ బార్ని ఏమంటాం, దీన్ని ట్యాబ్ అంటాం, ఇలా నేర్చుకున్నాం కదా. దీని ఇంటర్ఫేస్ గురించి కొంచెం నేర్చుకున్నాం కదా. ఈ లెసన్లో మనం ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? క్విక్ యాక్సెస్ టూల్ బార్లో చూడండి, అన్నిటికంటే పైన ఇక్కడ ఉందా, దీన్నే మనం ఏమంటాం అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఓకే, ఇది చూడండి, నేను ఇప్పుడు వేరే ట్యాబ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళిన, పేర్లే ట్యాబ్లో క్లిక్ చేశాను, ఇవన్నీ క్లిక్ చేస్తుంటే దీనిలో ఉన్న ఆప్షన్స్ మారుతున్నాయి కానీ ఇవి మారట్లేదు, చూసారా? అందుకోసమే దీన్ని ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అన్నట్టు. అంటే ఏంటంటే, మనకు అవసరం ఉండే, మనం దేన్నైతే మాటి మాటికి యాక్సెస్ చేస్తామనుకుంటామో అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం సేవ్ చేయడం కానీ, అన్డూ చేయడం కానీ, రెడ్యూ చేయడం కానీ, ఇవి జనరల్గా యూజ్ అయ్యేవి. ఓకేనా? వీటిని మనం తొందరగా యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారన్నట్టు. దీన్ని మనం ఏమంటామంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అన్నట్టు. ఓకేనా? అయితే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనం ఇవేనా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ తీయాలనుకోండి, ప్రింట్ తీయాలంటే ప్రతిసారి ఫైల్ మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ ప్రింట్ ప్రింట్ అని క్లిక్ చేస్తూ ఉండాలి కదా. దాని బదులు నేను అలా కాకుండా నేను ఆ ప్రింట్ అనే ఆప్షన్ ఇక్కడే వచ్చేటట్టు చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే, మీకు ఇక్కడ చిన్న డాట్ కనిపిస్తుందా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో, ఈ డాట్ని క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ తెచ్చుకోవాలనుకోండి, ఇప్పుడు నేను న్యూని క్లిక్ చేశాను అనుకోండి, న్యూని క్లిక్ చేస్తే న్యూ ఐకాన్ ఇక్కడ యాడ్ అయిపోయింది, చూసారా? ఓకేనా? ఇలా మనం ఓపెన్, సేవ్, ఈమెయిల్, క్విక్ ప్రింట్, ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, ఇవన్నీ మనకి ఏది కావాలంటే అవన్నీ ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకొని మనకు అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తే తొందరగా అయిపోతుంది అన్నట్టు వర్క్. ప్రతిసారి మనం ఈ మెనూలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రింట్ ప్రివ్యూకి కానీ లేకపోతే ప్రింటింగ్కి కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొకటి ఉంటుంది చూడండి, ఇక్కడ మోర్ కమాండ్స్ ఉన్నాయి, చూసారా? అంటే మీకు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ దొరకలేదు అనుకోండి, ఓకే, అలాంటప్పుడు మనం ఏంటంటే మోర్ కమాండ్స్లోకి వెళ్ళొచ్చు. మోర్ కమాండ్స్ అని క్లిక్ చేస్తే మీకు చూడండి, దాదాపు ఇక్కడ గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేశాడు, ప్రతిదాన్ని ఒక్కొక్క గ్రూప్ వైజ్గా క్రియేట్ చేశాడు. ఇప్పుడు మీరు ఏ బార్డర్ని క్లిక్ చేస్తే బార్డర్కి సంబంధించింది వస్తుంది, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అంటే దేనికి సంబంధించింది, దానికి ఒక గ్రూప్ లాగా చేశారు. అలా కాకుండా మీకు అన్నీ కనిపించాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆల్ కమాండ్స్ అని వస్తాయి. ఓకే, మీరు ఆల్ కమాండ్స్ని క్లిక్ చేసినట్టయితే ఎక్సెల్లో ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఆప్షన్స్ దీనిలోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఇవన్నీ ఆప్షన్సే అన్నట్టు. ఓకే, దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలంటే అది ఫిల్టర్ చేయాలంటే ఫిల్టర్కి సంబంధించింది, లేకపోతే ఫాంట్ కలర్కి సంబంధించింది, లేకపోతే మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఏం యాడ్ చేయాలనుకుంటున్నారో ఇందులో నుంచి తీసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ నాకు మాటికి సెల్ అవసరం అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఇన్సెట్ సెల్ అని తీసేసుకోవచ్చు, లేదా ఇన్సెట్ చార్ట్ అని తీసేసుకోవచ్చు, షేప్స్ తీసేసుకోవచ్చు. ఓకే, ఇన్ని ఉన్నాయి. అంటే ఎక్సెల్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడే కనిపిస్తాయి అన్నట్టు. ఓకేనా? సరే, మనం దీనిలో నుంచి ప్రింట్ అనేది తీసుకుందాం. చూడండి, ఇక్కడ పీని క్లిక్ చేశాను, ప్రింట్ చూడండి, ఇక్కడ మనకు పీ మీద సంబంధించిన పీని ప్రెస్ చేస్తే, నేను ఒకదాన్ని క్లిక్ చేసి పీని ప్రెస్ చేస్తే పీకి సంబంధించిన అన్నీ వచ్చేసాయి. దీనిలో నాకు కావాల్సింది ఏంటి అంటే ప్రింట్ ప్రివ్యూ కదా, ప్రింట్ ప్రివ్యూ ఎక్కడ ఉందో అది చూసేసుకోండి. నేను సరే, పేజ్ బ్రేక్ ప్రివ్యూ, పేజ్ సెటప్, పైవోట్ టేబుల్, ప్రింట్ ప్రివ్యూ అంటే చూడండి ఇక్కడ ప్రింట్ ఏరియా, ప్రింట్ ప్రివ్యూ, ఇక్కడ ఇది ప్రివ్యూ ఉంది, ప్రింట్ అండ్ ప్రివ్యూ అండ్ ప్రింట్ ఉంది. ఓకేనా? ఇది ఉంది కదా, దీన్ని తీసేసుకుందాం. ప్రింట్ ప్రివ్యూ ఫుల్ స్క్రీన్ ఉంది, ఇది తీసేసుకోవచ్చు. ఇది తీసేసుకొని నేను ఇక్కడ యాడ్ ప్రెస్ చేయాలి. యాడ్ ప్రెస్ చేసి చూడండి, ఇది ఇక్కడ యాడ్ అయిపోయిందా. యాడ్ అయిపోయిన తర్వాత నేను ఓకే ప్రెస్ చేసినట్టయితే చూడండి, నాకు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూకి సంబంధించి ఒక ఐకాన్ వచ్చేసింది. నాకు ఎప్పుడైనా దీన్ని ప్రింట్ ప్రివ్యూ చూడాలంటే దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ నాకు ప్రింట్ ప్రివ్యూ చూపిస్తుంది అన్నట్టు. అంటే ప్రతిసారి నేను ఫైల్ మెనూలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇలా నేను ప్రివ్యూ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది అవసరం లేదనుకోండి, ప్రింట్ ప్రివ్యూ అనేది ఇక్కడ నుంచి తీసేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసేసుకుని మళ్ళీ మీరు సేమ్ మోర్ కమాండ్స్లోకి వెళ్ళేసి, ఇంతకుముందు మనకు అవసరం లేదు ఏది అంటే ఈ ప్రింట్ ప్రివ్యూ కదా, దీన్ని క్లిక్ చేసేసుకొని ఇక్కడ రిమూవ్ ప్రెస్ చేసేసి ఓకే క్లిక్ చేసినట్టయితే చూడండి, అది అక్కడ నుంచి హైడ్ అయిపోతుంది. ఓకేనా? వర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.